ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్ లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉప సంఘం ఉంచనుంది. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైన కేబినెట్లో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్ లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ లో సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉప సంఘం ఉంచనుంది. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైన కేబినెట్ లో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా గుంటూరు ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది, అలాగే చంద్రబాబు అధ్యక్షతన ఎవరెవరు పాల్గొంటున్నారు ఈ సమావేశంలో, ఈ భేటీలో, అలాగే ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది, అలాగే ఏ అంశాలపై చర్చిస్తారు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకి ప్రారంభం కానుంది. అయితే మొదటగా ఈ కేబినెట్ లో మద్యం పాలసీపై కీలక నిర్ణయాలు అయితే తీసుకునేటట్లుగా పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీని మీద నిన్ననే ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి కొల్లి రవీంద్ర, అలాగే సీఎం చంద్రబాబు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి తో చర్చలు జరిగారు. అయితే దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ రోజు అయితే కేబినెట్ లో మొదటగా ఇదైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఆ తర్వాత అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ కి సంబంధించి, అలాగే వివిధ శాఖల మంత్రులు ఎలా పనిచేస్తున్నారనే దాని మీద దానిపై కూడా చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు మీద అంటే కేంద్రం యొక్క సహాయం ఎలా ఉండబోతుంది, అలాగే అమరావతి మీద కేంద్ర సహాయం ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇకపోతే విజయవాడకి సంబంధించి, అంటే విజయవాడ గుంటూరులో జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి సహాయం అనేటటువంటిది నిన్న ప్రకటించారు ముఖ్యమంత్రి. అలాగే దీనిలో కూడా కేబినెట్ లో కూడా కీలకంగా దీని మీద చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, అంటే ఇప్పుడు 2 పార్టీలకు సంబంధించి మంత్రులు ఉన్నారు, ఒకటి జనసేన, 2 టీడీపీ సంబంధించినటువంటి. టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు ఎలా పనిచేస్తున్నారనేది టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చెప్పనున్నారు. అలాగే వైసీపీ జనసేనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ యొక్క గ్రాఫ్ ని ప్రకటించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 100 రోజులు పరిపాలన, అంటే రాబోయే 100 రోజులు, అలాగే ఇప్పుడు జరిగినటువంటి 100 రోజుల పరిపాలన మీద ఎలా ఉంది అనేటటువంటి, ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని మీద కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి చంద్రబాబు ఈ కేబినెట్ లో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కిరణ్ భాయ్, నరేంద్ర, అలాగే చెప్పండి, వచ్చే నెల 1వ తేదీ నుంచి కూడా నూతన మద్యం పాలసీపై ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది, అలాగే మైనింగ్ పాలసీపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి.
గత ప్రభుత్వంలో మద్యం పాలసీ అనేటటువంటిది పూర్తిగా ఫెయిల్ అయినటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఎందుకనంటే గతంలో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఒక బ్రాండ్ దొరకాలి అని అంటే అది అసలు ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. అంటే ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్లే పెట్టుకున్నారు, అయితే దీని మీద కొన్ని లక్షల రూపాయలు అనేటటువంటిది అవినీతి జరిగింది అనేటటువంటిది ప్రధాన ఆరోపణ టీడీపీకి సంబంధించి. అంటే దీని మీద చంద్రబాబు కూడా గత అంటే ఎన్నికల సమయంలో దీన్ని ఆయుధంగా కూడా ఉపయోగించుకున్నారనేటటువంటిది కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించినటువంటిది మేము నాణ్యతతో కూడినటువంటి మద్యాన్ని అందిస్తాము. అలాగే ఎక్కువ ధరలు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా తేడా ఉంటుంది. అంటే దాదాపుగా ఒక ఒక బాటిల్ కి 1000 రూపాయల వరకు తేడా ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే ఆ టైంలో. కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత మద్యం పాలసీ మీద రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు కీలకమైనటువంటి అంటే అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంది మద్యం పాలసీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పాలసీ పెడితే ప్రజలు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఎలా స్పందిస్తారు అనే దాని మీద కూడా చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మద్యం పాలసీకి సంబంధించి ఖచ్చితమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటటువంటి కనిపిస్తుంది. అలాగే మైనింగ్ సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో ఉచిత ఇసుక పాలసీ ఎలా ఉంది అనే దాని మీద కూడా చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.